నో 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 గట్టిగా గుద్దకనయ్యా చేతులు పెడుకుతాయి అదిగా చెల్లెమ్మ నీ మీదే ఆశలు పెట్టుకుపోతున్న భావన ఏం చేస్తావమ్మా బావా బద్రి బద్రినాథ్ బావా చిన్నప్పటి నుంచి బావా నువ్వే తన భార్య అనుకున్నాడమ్మా కానీ నేను ఎప్పుడూ భద్రిని భర్తగా ఊహించుకోలేదన్నయ్య చీమిడి ముక్కుతో ఉన్న నన్ను చెట్టితో ఉన్న భద్రి ఎత్తుకున్నప్పుడు గాని లంగాలో ఉన్న నన్ను లొంగిలో ఉన్న భద్రి ఆడిచినప్పుడు గాని నాకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదన్నయ్య బావలో నేను ఒక బాబాని చూస్తున్నాను భద్రిలో నేను ఒక వెంకటాద్రిని చూస్తున్నాను मधु लेनी ना ब्रतक आक तो सामान बामर्दी अभी पुटगाने प्रेम पुटिंदी अभी पेद मनुष्य प्रेम पेद मनुष्य अभी चीर कट्टुकोगाने प्रेम कुच्चे पोसुकुंदी చాపలేని చెరువు ఉండొచ్చు చాపలేని సంసారం ఉండొచ్చు కానీ మధులేని బద్రి బ్రతుకు లేదు 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 ఏమా సొంత బావని చంపుకుంటావా అసలు బావ అంటే ఎవరు అనుకున్నావ్ అత్త కొడుకు బావ అంటే ఎవరు అనుకున్నావే మామ కొడుకు అసలు బావ అంటే ఎవరు అనుకున్నావే బావా అవునండి అబ్బడి నాకు ఆ సిద్ధుతో ప్రేమతో నేను నా భద్రి బావనే పెళ్లి చేసుకుంటాను ఆనందమానందమాయని ఈ భద్రిగాడు పెళ్లి కొడుకాయని ఆ ఇందాక నుంచి చూస్తున్నాను నీ దగ్గర నుంచి వేసమెత్తిన కృష్ణల వాసన రావట్లేదు ఏంటి నోరు మూసుకో నేను పోసుకున్నది కృష్ణాలు కాదు మరి రంగు నీళ్ళు గట్టిగా అరవకో నీ చెల్లి విన్నానుకో ఈ తొక్కలో పెళ్లి అక్కలిద్దు అంటది నువ్వు వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చూడు వెళ్ళు పతి ఊడికి వివరాలు కావాలి లవ్వ నాకు బోల్ ట్రిక్కులు ఉంటాయి अमेरिका అంటే మీరు అమెరికా నుంచి రాలేదా చేస్తాం బాజిపేట నుంచి వచ్చా దండి ఎందుకు దండగా మనిషి ఉండగా ఆ ఆ పెట్టుకో వచ్చేసారు వచ్చేసారు ఆ రండి మా రండి ఏ సుబ్బు త్వరగా రావే రండి 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 లోపల రండి అమ్మా హాయ్ ఈ బంగ్లా ఇన్చార్జ్ ఆ నీ కంటికి నేను అలా కనబడుతున్నానా ఓ సారీ సర్ అంటే ఈ బంగ్లా ఓనర్ yes బలే కచ్చేసరే యు ఆర్ వెరీ స్మార్ట్ గర్ల్ గ్లాడ్ టు మీట్ యు వెరీ గ్లాడ్ టు మీట్ యు సర్ శ్రీనివాస్ రావు గారి లెటర్ మీకు ఇమ్మని ఇచ్చారు మా అందరికి రూమ్స్ కావాలండి ఇస్తాను ఏం కావాలన్నా ఇస్తాను ఎంత మంది వచ్చారు మేమంతా 15 మంది ఉన్నామండి ఐ సీ ముందు మీరు వెళ్లి నా రూమ్ ఆక్యుపేషండి మిగతా వాళ్ళందరికి వేరే రూములు అడ్జస్ట్ చేసి నేను వస్తా సర్ సామాన్లు లోపలికి తీసుకెళ్ళరా అట్టగేనండి Thank you, sir. It's all right. Okay, girls. Bye. Raja Constructions, mide na? Of course. Raja Resort. Oh no. Raja Estates. Nadi. Ante, ee bangala una Srinivas Rao garu abbai mere nanna mata. Of course. Ooti lo meeku inka estates unnayandi? Enduka doubt? Anni nave. Ah, meer mee room lo kadipandi. क्षमించండి राजा पिलु
వద్దు సార్, పేరు పెట్టి పిలిస్తే మహాపాపం సార్, నన్ను క్షమించండి సార్. నా పేరు పెట్టి పిలవకపోతే నీ చెంపలు వాయించేస్తాను, నీ బాక్స్ బద్దలైపోతుంది. ఓకే, అంతేనంటారా? అంతే బాబు గారు. ఆ అమ్మాయి గారికి మీరు ఆడేది డ్రామా అని తెలిస్తే చెడమడ తిడుతుంది, గుడ్ బై చెప్తుంది. అలా అయితే కష్టం కదండి. కష్టం నాకు ఇష్టం రా. అయ్య బాబోయ్, కష్టం ఎవరికైనా కష్టమే కదండి, ఇష్టం ఎట్ట అవుతుంది? ఇష్టం ఉన్నా లేకపోయినా కష్టం కష్టమే, కానీ కష్టం ఇష్టం ఎలా అవుతుంది? తొలి వలపు కష్టం, తొలి గెలుపు కష్టం, తొలి రాత్రి కష్టం, తొలి కాన్పు కష్టం, తొలి సంపాదన కష్టం. నాకు ఇష్టమైన కష్టమైనప్పుడు ఆ కష్టం ఇష్టం కాకుండా కష్టం ఎలా అవుతుందిరా? వండర్ఫుల్. గుర్రాలు అద్భుతంగా స్వారీ చేస్తారనుకుంటే మాటలు కూడా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు. అయ్య బాబోయ్, మీరట నా కళ్ళలకు సుత్త పొగడెత్తుంటే ఎక్కడో గిల్లింగ్ అండి, ఇంకెక్కడో గిచ్చింగ్ అండి, మనసేమో మిస్సింగ్ అండి, ఒళ్ళంతా కిస్సింగ్ అండి, బాడీ ఓల్ మొత్తంగా స్వీట్ కిల్లింగ్ అండి. మీరు ఎప్పుడు ఇలా పల్లిగా మాట్లాడుతూ నవ్వుతూ నవ్విస్తూనే ఉంటారా? దాంతే ఉందండి, మీరు అట ఎదురుగనించండి, ఏమైనా చేస్తాను. మీరు ఇప్పుడు ఫ్రీయా? ఆవిడ కాదు అడిగింది నన్ను. అయ్యగారు చెప్తే ఓకే. చూద్దాంలేరా, ఆలోచిద్దాం. ఏముందండి అయ్యారు? నో ప్రాబ్లం, వీడు ఫ్రీ. ఏం చేయాలో చెప్పండి. మరేం లేదండి, మీరు మాకు తోడుగా వచ్చి ఊటీ మొత్తం తిప్పి చూపిస్తే చాలా బాగుంటుంది. ఏమంటారు? అయ్య బాబోయ్ సూపర్ అండి, చూసుకోండి. ఎవరు లోపల? కళాబంధువులకు కళాంజలి, కళా పోషకులకు కుసుమాంజలి. ఇంకా నయం హార్లిక్స్ హృదయాంజలి ఏం కాదు, బికారి వెధవా. నమస్కారం సార్. ఏమిటి సార్ ఈ మధ్య కనిపించడం మానేశారు? కనిపించకుండా పోయింది. మీరా ఎక్కడ? ఎక్కడ? క్షమించాలి, తమరికి అద్దె కట్టాలన్న ఆశతోటే అమెరికాలో నాసా ప్రోగ్రామ్ ఒప్పుకున్నాం, కానీ వీసా దొరక్క నాసా వెళ్ళలేకపోయాం. ఇదిగో ఈ నాసాలు నసగబులు నాకు వద్దు. అసలు నేను ఎవరనుకుంటారా? రంగ మార్తాండ పౌరాణిక బ్రహ్మ రంగారావు గారి అబ్బాయిని. ఆయన పోయాక ఆయన డ్రెస్సుతో సహా ఈ గది మీకు అద్దెకిచ్చాను. కానీ మేమే అద్దె కట్టలేకపోయాం. నోరు వేయండి. ఎవడ్రా? ఎవడు? మా నాన్నగారి కిరీటి మీద కట్రాయి రారేసిన పెద్దరా? ఎవడు? నేను కాదు. నేను కాదు. సార్, అదేంటంటే కిరీటం మీద దుమ్ముంటే దులుపుదామని కట్రారేసాం. ఏమిటి? కట్రాయితో దులుపుదాం అనుకున్నావా? ఓరి నీచ మారీచ వెధవా, అది మా నాన్నగారు నెత్తి మీద పెట్టుకున్న కిరీటం రా. ఏంటండి? ఏంటో రెచ్చిపోతున్నారు. ఏంటి రెచ్చిపోతున్నారు? అదేదో మీ నాన్నగారి తలకాయ మీద కట్టారు పెట్టినట్టు. నాకే ఎదురు సమాధానం చెప్తారా? ఇంత దాకా వచ్చాక మిమ్మల్ని క్షమించలేరే, తప్ప మీ సామాన్లు అక్కడ అది ఖాళీ చేసి బయటికి కొండ. ఏమిటి సార్, మా వాళ్ళ మీద ఒకటే మండిపడుతున్నారు. ఏమిటా? వారం రోజుల్లోగా కొంపతి కడితే కట్టినట్టు, కట్టకపోతే కట్టనట్టు. అప్పుడు మిమ్మల్ని అందరినీ కట్టకట్టి మెడబట్టి బయటికి గెంటినట్టు. చే, కొంపతి కట్టలేని వాళ్ళు కళాశాలకు బయలుదేరారు. చే చే చే. చూసావురా, శకుని వేషం వేయడానికి కూడా పలికిన వెధవ చేత నానా మాటలు పడవలసి వచ్చింది నీ వల్ల. నాదే ఉందిరా అంతా మిథ్య. ఏమిట్రా మిథ్య, నువ్వు నాటకాన్ని గరిహాజరు కాబట్టి మనకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు తిరిగి తీసుకెళ్తున్నారు. ఐఎమ్ సారీ, ఈ రోజు నుంచి నా సిన్సియారిటీలో సుపీరియారిటీ మీరే చూస్తారు. ఏంట్రా నువ్వు చూసేది? ఈ రోజు నుంచి మన నాటక సమాజంలో నీ సబ్జెక్ట్ కట్టు, గెట్ అవుట్. ఒరే కళా ద్రోహులారా. ఏంట్రా గావుకాక? గురువు గారు, ఎదట్లో బిర్యానీ తినేట కళ వచ్చింది. ఓహో, నిదట్లో బిర్యానీ తినట్టు కళ వచ్చిందా? ఇక్కడ మేము తిండి లేక నగనక మాడిపోతుంటే నువ్వు కళ్ళ బిర్యానీ తింటావా? ఏముంటుంది వాడి కడుపులో? ఎండిపోయిన పేగులు తప్ప. గురువు గారు, ఏది అవేలా సరే ఇవాళ మీరు ఓ ప్లేట్ భోజనం పెట్టించాలి, లేకపోతే చచ్చిపోతా. బాధపడకండి రా, కళాకారుడికి కళ ఒక రోగం, ఆకలి ఒక శాపం. నారు పోసిన వాడు నీరు పోయక మానడు, మందు పోసిన వాడు సోడా పోయక మానడు. స్వామి సర్వాంతర్యామి శ్రీరామచంద్ర, రామకోటి రాయటం పూర్తి చేసిన భక్తజనులకు ప్రత్యక్షంగా కనిపిస్తావని పురాణాలు ఘోషిస్తున్నాయి, వేదాలు శాసిస్తున్నాయి. రేపటితో నేను రామకోటి రాయటం పూర్తి అవుతుంది, తక్షణమే బంధుతో నన్ను స్వర్గానికి తీసుకువెళతావని నేను ఎదురు చూస్తూ ఉంటాను స్వామి. రామ 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 రామచంద్ర ప్రభు, ఆకలితో అలమటించిపోతున్న మాకు అక్షయపాత్రతో అవతరించరావా స్వామి?
భక్తి కోసం మేము ఏం చేసినా మమ్మల్ని క్షమించు ముందుకు నరకు చేసితే నేరములంచకు రామా నాతరమా 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 ఎందుకా లాగుడు శుభ్రంగా పాడుకోవచ్చుగా మిగతా పాట నేను ప్రాక్టీస్ చేయలేదు రామా నిజంగా నా పాట నీకు నచ్చిందా నచ్చటమేమిటి పిచ్చి శబరి ఎండాకాలంలో ఎలకొయిల గొంతెత్తి ఏడ్చినట్టుంది రామా ఏమైంది స్వామి ఇంట్లో కూల్ డ్రింక్ ఉంటే తెప్పిస్తావా అయ్యో రామా అడక్కడక్క అడిగావు హనుమా మాత ఒక్క అంగలో అమీర్పేటకి వెళ్లి ఓ కూల్ డ్రింక్ తీసురా నాయన నాకంత స్టామినా లేదు మాత అదేమిటి హనుమా ఆనాడు అంత పెద్ద సముద్రాన్ని ఒక్క అంగలో దూకేవు కదయ్యా చూడు శబరి ఆనాడు సముద్రం చిన్నది వీరి అంగ పెద్దది ఈనాడు అమీర్పేట పెద్దది వీరి అంగ చిన్నది వాడి మొహం వాడే దూకుతాడు గాని ఇంట్లో ఉంటే గ్లాస్ నీళ్లు ట్రై చేయి అలాగే రామా ఇంకో లడ్డు తీసుకుంటా గురువా దాసరది తాగు నాయనా దాసరది వారెవరు నా శ్రీరామచంద్రుడే నా దాసరది ఓహో శ్రీరామచంద్రుడికి ఆ పేరు కూడా ఉన్నదా అదేమిటి స్వామి నీ పేరు నీకే తెలియదా పిచ్చి శబరి తెలియకపోవడం ఏమిటి దాశరథి ఆత్రేయ వేటూరి సుందరరామూర్తి సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఈ పేర్లన్నీ మామే హనుమ కాలాతీత మగుచున్నది మాతాజీకి మెయిన్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి అటునే రామా మాత శబరి డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండే శ్రీరామనవమి అయ్యో నామతి మండ ఆ విషయమే మర్చిపోయానే రామా ఆ రోజు నీకు నలుగు పెట్టి స్నానం చేయిస్తాను ఇంకానయ్యో నలగొట్టి స్నానం చేయిస్తానన్నావు కాదు మాకు కావాల్సింది స్నానము కాదు అవును తల్లి ఆ శుభదినాన మాకు చక్కని ఆతిథ్యం ఒక మాసమునకు సరిపడే పిండి వంటలు ఓ 2000 రూపాయల రొక్కమును సమర్పించుకునే వాళ్ళం తల్లి అలాగే తండ్రి కానీ ఎప్పుడు మీరే వస్తారు ఈసారి సీతమ్మ వారిని కూడా తీసుకురండి సీతమ్మ వారినా అలాగే తీసుకుని వస్తాము మీరు కళ్ళు మూసుకుని ధ్యానించుకొనుడు మేము ఈ రోజు పోయి ఇరేపోతాము రామ 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 నీ అంత చూస్తా జోకరేగా ఓ మరేగా హే రామ సకల గుణాభిరామ మాత ఆ కొబ్బరి నిన్ను వేస్ట్ చేయకు ఇందులో పోయము స్వామి ఈ కోకోనట్ వాటర్ ని నేను గురలేదనా తండ్రి ఇవిగో నువ్వు అడిగిన సకల తిను బండారములు సంతోషమేనా సంతోషమే తల్లి హనుమ రామ ఆలస్యం అగుతున్నది ఇక భోజనం ఉపక్రమించదమా అవశ్యము స్వామి అవశ్యము స్వామి ఈ పర్వదినం నాడు లక్ష్మణుని కొని తెచ్చినచో ఎంత దివ్యముగా నుండెడదో కదా వచ్చి తిరి మాత వచ్చి తిరి ఇదేమిటి వీడు రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చాడు లక్ష్మణ ఎచ్చట నుండి నీ రాక అన్న ఏమని చెప్పుదును తాడ తెలియక నిమ్ము వెతకులాడుచునేను గూడూరు గుంటూరు బెదవాడను దాటి ఇష్టు వెస్టులం వేస్టుగా వెతకి సీడెడు నైజాములం వెతకి విసిగి వెను తిరిగి వచ్చు వేళ రామా బాపూరమణలు బాలమురళి కృష్ణలు ఆప్యాయతగ నీదు అడ్రసు తెల్పిరి లక్ష్మణ నా జన్మ ధన్యమైంది నువ్వు అలా పాడుతుంటే నా చెవిలో తేనె పోసుకున్నట్టుందయ్యా నాయన ఇజ్ ఇట్ ఏదైనా పాత గుడ్డ తీసుకుని చెవులు తుడుచుకొనుము లేకపోతే చెవులు పడతాయి హా లక్ష్మణ అలా నిలబడిపోయితువేమి రమ్ము విందారగించదము అన్నా ఎందుకు లక్ష్మణ అంత బిగ్గరగా అరిచితివి అచ్చట అయోధ్యలో మహాయజ్ఞము జరుగుతున్నది ఇచ్చట మీరు మంచి తీర్థం కూడా ముట్టరాతని వశిష్ఠుల వారి ఆజ్ఞ విన్నావా మాట విన్నాను నాయన ఉండురామా లక్ష్మణ అన్నా మేము ఒక పని చేయము చెప్పుము మేము వెంటనే వచ్చుతున్నామన్న వార్త అయోధ్యకు వర్తమానం పంపము అట్లనే ఈ తిరుబండారంలోని ఓ సంచలనం వేయము శబరి మాత అలాగే నాయన తిరుబండారంలో కూడా నీకేలా లక్ష్మణ మేము వచ్చుతున్నామన్న వార్త అయోధ్యకు వర్తమానం పంపము వెళ్ళిపో ఆ వంటకముల కంట తమకిందులకు స్వామి ఆ భారం నేనే మోసేశాను నువ్వు వెయ్యి శబరి వెయ్యి సంతోషము సంతోషం ఇక్కడ నేను పోయి వస్తున్నా అన్నా మళ్ళీ రావడం ఎందుకులే వెళ్ళుము లక్ష్మణ
అయ్యో శబరి మరచి తిని ఆ రొక్కమును ఇందులో వేయము. రొక్కము నీకెందుకే లక్ష్మణ, అది పెద్ద బరువు కాదు కదా, మేము తెచ్చుములే. వద్దులే స్వామి, సమస్తమును నేనే గైకొని పోయేదను. నువ్వు వేయి తల్లి, వెయ్యము ప్లేటు కూడా. అయినా నొప్పు రావాలి అయ్యో. ఏడగర పోయేదే శ్రీరామచంద్ర, రామకోటి రాయటం నేటితో పూర్తి చేశాను, ఇక నీ దివ్య దర్శనం కోసమే ఎదురు చూస్తున్నాను స్వామి. రామా శిరోమణి కలియుగ శబరి. హే రామా, నీలమేఘ శ్యామా, నా జన్మ ధన్యమైంది, నా వంశం చరితార్థమైంది స్వామి. ఇది నిజమా కలయా? ఇది కల కాదు శబరి, నీ భర్త కొండపాటూరి కోటయ్య గారు నా ధ్యానము చేసి చెయ్యలేక స్వర్గస్థులయ్యారు. అట్టి మహాభక్తునికి భార్యమైనందున నీ జన్మ ధన్యం. మీకు స్వర్గము తథ్యము. హరే రామ హరే రామ. స్వామి మిమ్మల్ని చూస్తుంటే అచ్చం ఎన్టీ రామారావు గారులానే ఉన్నారే. పిచ్చి శబరి, ప్రపంచంలో ఎవరైనా ఎన్టీ రామారావు చూసి శ్రీరామచంద్రుడిలా ఉన్నాడనుకుంటారు. నువ్వేమిటి సాక్షాత్తు శ్రీరామచంద్రుడినే చూస్తూ ఎన్టీ రామారావులా ఉన్నాడంట? క్షమించండి స్వామి, ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి. ఈ గెటప్లో నీకంటే ఎన్టీ రామారావు గారే బాగుంటారు. వెర్రి శబరి, ఆయనది వేషము. ఏంది మోసం? కాదు కాదు, ఇది ఆంజనేయుని పరిహాసం. శబరి, ఆకలి అగ్నిహోత్రుని వలె దహించుకుపోతున్నది. సకాలమున నైవేద్యం తిననేడలా, స్వామి వారి స్టమక్ లో గ్యాస్ ఫామ్ అవును. అదేమిటి స్వామి, మీ ఇద్దరు ఆంగ్లంలో మాట్లాడుతున్నారు. పిచ్చి శబరి, దైవాంశ సంభూతులము కదా, మాకు తెలియని భాష ఇండునా? ఇంకా ఆలస్యం ఎందుకు మాత, నైవేద్యము నైవేద్యం. అలాగే మీరొస్తారని ముందుగానే ఊహించి నిన్ననే కడప నుంచి బుట్టాడ తెప్పించాను. ఏంటి బాంబులా? కాదు స్వామి, పంగిడి పళ్ళు మామిడి పళ్ళు ఉండండి తెస్తాను. స్వామి నా బంగారు కొండ. హనుమా రామా, ఆంజనేయుడు గెటప్ లో ఉన్నాడు, కొంచెం డిగ్నిఫైడ్ గా ఉండాలి, జాకీ చాన్ లా జంపులు చేయొద్దు. అటులనే రామా, కింద కింద కూర్చోరే. కడుపు నిండా ఆరగించండి స్వామి. ఇటు ఇవ్వండి మాత, ఇటు ఇవ్వండి. హనుమా రామా, బుట్ట అక్కడ పెట్టి అక్కడ కూర్చో. స్వామి ఇప్పుడు ఆరగించండి స్వామి. ఏమిటి శబరి ఇలా కొరికి కొరికి ఇచ్చేసావు? మరచితేరా శబరి సేవ. ఓహో, ఆనాటి శబరి ఫలమును ఒక కార్నర్ లో కొరికిచ్చినది, నువ్వేమిటి సగం పండు తినిచ్చావు? అయినచో మా స్వహస్తములతో మేమే తిందము. మీకు మరీ అంత ఇంట్రెస్ట్ గా ఉన్నాయడలా, మీరు కొరికిన ఫలములను ఆంజనేయునికి తినిపించుడు. వద్దు మాత వద్దు, స్వామివారు సేవించకుండా పచ్చి తీర్థం కూడా ముట్టనగాక ముట్టను. అయ్యో నా మతి మరపు మండ, పొయ్యి మీద పాయాసం పెట్టాను, ఇప్పుడే తెస్తాను ఉండండి స్వామి. మాత నాకు పెద్ద గ్లాస్. అలాగే నాయన. ఆంజనేయ రామా అక్కడ కూర్చో. వచ్చాడు వచ్చాడు. రండి. ఇదేంటి అల్లుడు, పశువుల ఆసుపత్రి డాక్టర్ పశుపతి మన ఇంటికి వచ్చారేంటి? మన ఇంటికి పశువుల డాక్టర్ రావడం ఏంటండి? తజ్జనం పెట్టడం కోసం కాకిలాగా ఎట్లా అరుస్తావేంటి? మా గురుగారు పశువుల డాక్టర్ కదండి, అందుకే పశువుల భాషలో పక్షులు కోడ్లు మాట్లాడతారండి. అయి నేను డీకో చేసి చెప్తానండి. వెరీ గుడ్ వెరీ గుడ్. దానికి అర్థమేంటి? అదండి, ఎంతకి మీలో ఎవరు పేషెంట్ అని అడుగుతున్నాడు. నాన్ సెన్స్, నాకేమి రోగం లేదు, నేను పేషెంట్ కాదు. గజ్జి కుక్కలాట అరుస్తానేంటి? ఆలస్యం చేస్తే కుక్కలా కరుస్తానంటున్నాడండి బాబు. చెప్పండి బాబు. ఏనండి పశువుల ఆసుపత్రి పట్టుకొస్తావా? నేనే పశువుని కాదు, నాకే రోగం లేదు, నేను చేయించుకోను. అరే ఆడపిల్ల కనపడితే మూర్చలోగిలాగా ఆస్ట్రేలియా కోతులా గిలగిలా కొట్టుకుంటావు కదా. వీడేనండి పేషెంట్, వేసేయండి వేసేయండి. మరి ఎంత పశువులాగా ప్రవర్తించాలా, చిక్కుపోయిన చింపాజీ మావు నువ్వు. అండి స్టెతస్కోప్ తీసి.
మా గురుగారి ఇంజెక్షన్ అమెరికా నుంచి పింఛొచ్చండి. అలారుస్తాడండి ఉబ్బసమా? కాదండి, ఈ ఇంజెక్షన్ తో జబ్బు తగ్గిపోయినా తగ్గిపోద్ది లేకపోతే ఎక్కువైనా అయిపోద్ది అంటున్నారండి. తగ్గిందంటారా ఎక్కువైందంటారా? మరో పది నిమిషాలు చూస్తే మనం ఏడుకొండలో వచ్చేస్తాడేమో. శ్రీశైలం, తొందరగా ఈ పని అయిపోతే మన పని మొదలెట్టేవచ్చు. ఒకవేళ రాలేదనుకో, ఏడు కంపు ఉండిపోయింది, పాడెచ్చే టైంకి ఆడవడానికి మన వాళ్ళు అందరు ఉన్నారు కదా. ఆపటే అంటే వీళ్ళు వచ్చింది అందుకోసమా? లేకపోతే మీ బామ్మ మా ఆవిడ పోతే ఈనెంట్ కడిస్తారేంటి? అయితే మీకు పోయాల్సిన ఈ మందు కాదురా, ఎలకల మందు. ముందు మందు పోచు, అందులో ఏం కలిపినా ఓకే. పొజిషన్ అలాగుంది, తల్లి అయితే మాత్రం స్మెల్ రాదా? అది నిజమే, ఆలస్యం అమృతం విషం. అమ్మా మనవడు రాని, ఆడొచ్చేంత వరకు ఏం చెయ్యాలంటే శవం కాస్త అస్థిపంజరం అయిపోతుంది. అక్క ఫోన్ తీసేద్దామే. అమ్మా అమ్మా, పొద్దునే పచ్చిశనగలు ఉడకపెట్టుకున్నావు కదే అమ్మా, తినకుండానే పోయావు కదే. నువ్వేం బాధపడకుండా మందులోకి వాడుకుంటావే. అమ్మ పొద్దు నీకు మందు కావాల్సి వచ్చిందిరా అమ్మా. సరే సీబుక్ అది కొంచెం అర్జెంట్ సార్, మా అమ్మమ్మ మెట్ల మించి జారిపడింది సార్, హాస్పిటల్కి వెళ్తున్నాం సార్. వీళ్ళ అమ్మమ్మ మెట్ల మించి పడితే మీరెందుకు? మేము ముగ్గురు అన్నదమ్ములం సార్. అన్నదమ్ములైనా బామ్మర్దులైనా ముగ్గురు ఎక్కితే చట్టం ఒప్పుకోదు. వెళ్ళి ఎస్ఐ గారికి ఫైన్ కట్టి ఆ తర్వాతే మీ అమ్మమ్మకి కట్టు కట్టేసి నా ముందే త్రిబుల్స్ వెళ్తారా? పోను పని చేయండి, మీరు అడిగి తిరిగండి, మీ వెనక నుంచి వెళ్ళిపోతాం. కానిస్టేబుల్ తో కామెడీలు వద్దు, సీ బుక్ తీసుకుని మా ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళండి. ప్లీజ్ సార్. సార్ సార్, మా అమ్మమ్మ మెట్ల నుంచి జారిపడింది సార్. సార్ సార్ ప్లీజ్ సార్, మా అమ్మమ్మ మెట్లపై నుంచి కాలు జారిపడింది సార్. ఏమయ్యా, అమ్మమ్మలందరూ కొడ పలుకుని ఇవాళే మెట్ల నుంచి జారిపడుతున్నారా? దొరికిన ప్రతివాడు నాకు ఇదే చెప్తున్నాడు. అమ్మ తోడు సార్, వీళ్ళ అమ్మమ్మని అపోలో జాయిన్ చేశారంటే చూడడానికి వెళ్తున్నాం. నేను అస్సలు నమ్మను. ఏంటి సార్ నిజం చెప్తే నమ్మనంటారు? ఎందుకంటే ఇటు వెళ్తే అపోలో రాదు, ట్యాంక్ బండ్ వస్తుంది. ఎస్ఐ గారికి ఫైన్ కట్టి ఈ కీ తీసుకెళ్ళండి. తప్పదా సార్? తప్పదు, ఎస్ఐ గారు స్ట్రిక్ట్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇలాంటి వాళ్ళు వదిలిపెట్టకూడదండి, మీరు పనిష్మెంట్ ఇవ్వాలి. రై పోలీసు వాడు కూడా గుళ్ళోకి వస్తాడు రా. రై
తప్పించుకోవాలంటే ఒకటే మార్గం కాళ్ళ మీద పడిపోదాం వాడి కాళ్ళ మీద పడితే తప్పించుకోవడం కాదు లేపి మరి తీస్తాడు చిన్ నరమే నేను అంది వాడి కాళ్ళ మీద కదరా దేవుడి కాళ్ళ మీద అప్పుడు మన ఫేస్ లా కనపడవరా ఐడియా దేవుడికి దండం పెట్టుకుంటే పుణ్యం పురుషార్థం కలిసి వస్తుంది సార్ సరే కానీ నేను సేనా బిజీ కుదరదు ఒకసారి రాహే మళ్ళీ వెళ్ళిపోదు కదే నేను వస్తే పని అయిపోద్ది గేదిల్ని అడుగుతాడు మేము ప్లీజ్ రా పని ఇది కదా మమ్మల్ని కూడా కమిట్ చేసావు కడుగుతుండరా బాబు ఆ చెప్పండి ఏంటి ఇష్యూ ఇప్పుడు మా కుర్రాళ్ళు అందరం నీ దగ్గరికి ఎందుకు వచ్చామంటే నువ్వు కుర్రాడేట జోక్ లేకు గేదెలు బెదిరిపోతా ఆడుతో నీకేడు కానీ అసలు విషయం ఏంటంటే ఎవరైనా చూస్తారేమోని నాకు చాలా భయంగా ఉంది ఏం భయం లేదు మనల్ని ఎవరు గుర్తుపట్టరు కానీ ఇది ఆసామాసిగా తేలే వ్యవహారం కాదు కూసింత టైం తీసుకుంటది ఎంతైనా టైం తీసుకోహ ప్లాన్ మాత్రం అదిరిపోవాలి ప్లాన్ అదిరిపోద్ది నా గేదెల్ని మాత్రం మెరిసిపోయేలా తోండే ఏంట్రైడ్ పోజు ప్లాన్ చెప్తాడా గేదెలు కడిగినందుకు ఆఖరో థ్యాంక్స్ చెప్తాడా ఏటహా పని మానేసి కబుర్లో ఇలా ఎరసకాడా ఆ తోంతలా ఉండే ఇవి విలేజ్ లో బానిసత్వం ఇంకా పోలేదా ఆ గేదెలు కడిగేతని చూడు ఆ ఓనర్ ఎలా తిడుతున్నాడు ఏంటండి బాబు సుబ్బారాయుడు గారి ఇల్లు ఇదే కదా అవును ఏ వాళ్ళ అబ్బాయి కృష్ణ ఇంట్లో ఉన్నాడేమో చూసిస్తావా ఎవరు కిట్టయ్య వాడి టైంలో ఇంట్లో ఎందుకు ఉంటాడు ఊరి మీద పడి తిరుగుతూ ఉంటాడు ఏ ఇదిగో భద్రం నీ గేదెలన్నీ రెడీ నీ ఐడియా కూడా ఎవరు రెడీ ఏంటో చెప్పరా మీరు డైరెక్ట్ గా వెంకటరాయుడు గారి ఇంటికి వెళ్తే ఆడ మమ్మల్ని గుర్తుపెట్టేసి మమ్మల్ని గుర్తుపెట్టకుండా చేస్తాడు అదే చెప్పేది అందుకే మీరు మారేసాలు కట్టాలి పోయినసారి పౌరాణిక కేసులు కడితే పోలి మీద వరకు తవరేశారు మరి అదే ఈసారి పౌరాణికం కాదు శ్వాసలేసాలు కట్ట చిన్నబాబు టీ అక్కడ పెట్టు టీ తాగండి బాబు ఆ తర్వాత రాసుకుందరు గాని అక్కడ బెటరా టీ తాగండి బాబు చల్లారిపోద్ది రే అప్పడాలు బాబు చిరాకు తప్పించుకో అమ్మమ్మ టయానికి మీకేం కావాలో ఇయ్యకపోతే పెద్దయ్య గారు నా వీపు పంబరే పెత్తారండి ముందు టీ తాగండి బాబు చల్లారిపోద్ది టీ అక్కడ పెట్టమన్నానా నేను తర్వాత రాసుకోమన్నానా ఆ కవర్ వెళ్ళిపోతారా రే అమ్ము ఇలా చంపేస్తా బాబు ఈ కవర్ తీసుకెళ్లి బాగా అంటించి పోసి అట్టగా బాబు టీ తాగండి బాబు మాకు తెలుసు బాబు ఆ కవరు ఇది ఉదయాన్నే వెళ్లి మా నాన్నగారికి ఇవ్వాలి అరే అన్నట్టు మర్చిపోకు రేపు పొద్దున ఆరింటికి లేపు అట్టగా బాబు టీ తాగండి బాబు ఏంటయ్యా స్పీడ్ అర్జెంట్ గా రాజాబాబు గారికి ఫోన్ చేయమన్నారండి అయ్యగారు అయితే వెళ్ళి ఫోన్ చేయి అవును రాజాబాబు గారు మీరే కదా అవును కదా నేను ఫోన్ చేయవచ్చని మీకే కదా అవును కదా మీరు వచ్చేసారు కదా అవును కదా అయితే నాన్నగారు మీకోసం వెయిట్ చేస్తున్నారు నాకు అప్పడాలు మా నాన్నగారికి నువ్వు కరెక్ట్ గా దొరికారయ్యా అప్పడాలు కొంచెం నెమ్మదిగా నెప్పుడుతుంది ఎందుకు ఇలా పిల్ల కంట పడాలి ఎందుకు ఇలా దెబ్బలు తినాలి అమ్మా ఏది ఎప్పుడు ఎందుకు ఎలా జరుగుతుందో మనం ఊహించలేం కదా అమ్మా ఒరే నాకు కాపడం పెడుతూ నువ్వు మూలుగుతావేంట్రా ఏంటో బాబు మీ మూలికి నా బాడీలోంచి రీసౌండ్ వచ్చేస్తోంది ప్రేమ గుడ్డిదే కాదు బాబు దొడ్డది కూడా దుడ్డుతో యమ బాధుడు బాధేస్తుంది పిచ్చి పిచ్చిగా వాక్ కాలితే కాలింది గాని మొత్తానికి
ఆ పిల్ల గట్టిపిండమేరా? అవును బాబు, చాలా గట్టిపిండాలు ఉంటాయి, అందులో కొంతమందికి మీసాలు కూడా ఉంటాయి. చూసుకుని మరీ లైన్ వేయాలి. లైన్? లైన్ ఏంట్రా? అబ్బే, లైన్ అంటే లైన్ అదేనండి, వరస వరస. బాబు, తమనిలా వాయించిన వాడికి మీసాలున్నాయా బాబు? ఈ మీసాలు గొడవేంట్రా? మీకు తెలీదు బాబు, మీసాలతో పెట్టుకుంటే ఇంటి వాసాలు పీకేయగలరు. ఇదొక పాఠం, గుణపాఠం. వెనక ముందు చూసుకుని లైన్ వేయాలి. నీ మానసిక పరిస్థితి ఏం బాగున్నట్లేదు. నేనే కాపడం పెట్టుకుంటాను. అమ్మా,